హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డెల్హించర్ తెలుగు ప్రజలు. ఈరోజు డెల్హించర్ తెలుగు ప్రజల్లో ఆంధ్ర క్యాంటీన్ గురించి చెప్పబోతున్నాం. ఢిల్లీలో ఆంధ్ర క్యాంటీన్, ఇక్కడ వీళ్ళు సర్వీసెస్ వచ్చేసి డైనింగ్ ఉంది, టేక్అవే ఉంది, అండ్ డెలివరీ ఉంది. సో స్విగ్గీ నుంచి మనము ఆర్డర్ చేసుకోవచ్చు. అడ్రస్ ఏమొచ్చేసి శంకర్ మార్కెట్, మిడిల్ బ్లాక్, కన్నట్ ప్లేస్ అనమాట, న్యూఢిల్లీ. నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్. పార్కింగ్ కూడా ఇక్కడ మీకు క్యాంటీన్ ఎదురుగానే పార్కింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. రెస్టారెంట్ ఓపెనింగ్ టైం 12:30 మధ్యాహ్నము, అండ్ లాస్ట్ వచ్చేసి క్లోజ్ 10:30 అవుతుంది. మ్యాజిక్ పిన్ నుంచి కూడా బెస్ట్ రేటింగ్ అనమాట, అవుట్ ఆఫ్ 5, 4.5 ఉంది రేటింగు. లోన్కి వెళ్దాం పదండి. ట్రాన్స్పరెంట్ ఆటోమేటిక్ సెన్సర్ గ్లాస్ డోర్ అనమాట, మనం టచ్ అయిన అవసరం లేదు, వెళ్ళిన ముందే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. వీళ్ళు వచ్చేసి రెస్టారెంట్ మేనేజర్ అనమాట. ముందుగా రెస్టారెంట్ లోన్కి వెళ్ళాక బిల్ కౌంటర్కి వెళ్ళి కూపన్ తీసుకోవాలి. ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్ వచ్చేసి సౌత్ వాళ్ళే ఉన్నారు, చక్కగా సారీలో కనిపిస్తారు. మనం కూపన్ తీసుకున్నాక సీట్ దగ్గరికి వెళ్ళి కూర్చుని ముందే వాళ్ళే వచ్చి కూపన్ మన దగ్గర కలెక్ట్ చేసుకుంటారు. ప్రాసెస్ మొత్తం చాలా చక్కగా తొందరగా అయిపోతుంది. ఇక్కడ ఇక్కడ మొత్తం అంబియన్స్ వచ్చేసి చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వీళ్ళు వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు దొరుకుతాయి, ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నీట్ అండ్ క్లీన్గా. అండ్ ఫస్ట్ ఫ్లోర్ అనేది మెయిన్లీ ఫ్యామిలీకి డైనింగ్ చాలా బాగుంటుంది. ఫ్యామిలీ ఫ్రెండ్స్తో మీరు వచ్చారంటే ఫస్ట్ ఫ్లోర్లో ఒక 4-5 మెంబర్స్ ఈజీగా కూర్చొని తినవచ్చు. ఇప్పుడు మెనూకి వద్దాం. ఇక్కడ మెనూకి వస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ దోసాస్ ఉన్నాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ అవైలబుల్ ఉన్నాయి. ఇడ్లీ, వడ, బిర్యానీస్ అండ్ స్పెషల్ ఇక్కడ సౌత్ పరోటా అండ్ ఆంధ్ర స్పెషల్ నాన్ వెజ్ ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి. అలాగే మేము ఇక్కడ ఎగ్ బిర్యానీ ఆర్డర్ చేసాం. ఎగ్ బిర్యానీ అనేది రాయితా, గ్రేవీ అండ్ వెజ్ సలాద్తో వాళ్ళు సర్వ్ చేశారు. తినేటప్పుడు ఆ టేస్ట్ చాలా జెన్యూన్ ఫ్లేవర్గా అనిపించింది అనమాట మాకు. ఎక్కువ మసాలాస్ లేవు, అలాగే సరిగ్గా సరిపోయినంత స్పైసెస్ వాళ్ళు వేసి టోటలీ బిర్యానీ అనేది చాలా బాగా అనిపించింది మాకు. టేస్టీగా ఉంది అండ్ ప్రైస్ కూడా లొకేషన్ పరంగా బాగానే ఉందన్నమాట. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి పార్టీ ఏరియా అన్నమాట. పార్టీ ఏరియా మనం సెకండ్ ఫ్లోర్కు వెళ్ళేటప్పుడు మనకు ఫస్ట్ హాల్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఫస్ట్ హాల్ వచ్చేసి అంబియన్స్ ఇక్కడ చాలా చూడ చక్కగా ఉంటుంది, ట్రెడిషనల్గా ఉంటుంది. ఇక్కడ ప్రతి వస్తువు చూడడానికి చాలా ట్రెడిషనల్గా వాళ్ళు డిజైన్ చేస్తున్నారు, రిచ్గా కూడా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఒకవేళ మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మేము ఇంకా తెలుగు వాళ్ళకి సంబంధించి చాలా వీడియోస్ తేవాలనుకుంటున్నాం. మీ యొక్క లైక్ సపోర్ట్ ఉంటేనే మేము ఇవి ఇంకా బాగా చేయగలం. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ వర్క్ చేసే పర్సన్తో మనం కనుక్కుందాం, ఇక్కడ ఎంతమందికి బుకింగ్ అవైలబుల్ ఉంటుంది అండ్ పర్ ప్లేట్ ఎంత అనేది కనుక్కుందాం. సో మీరే వినండి. పార్టీ బుకింగ్ వచ్చి 20-25 మెంబర్స్కి బుకింగ్ అవుతాయి, జో బీ బుకింగ్ హోగి. అండ్ మరి ప్లేట్ స్టార్టింగ్ 500-800 తక్కువ పర్ ప్లేట్. ఓకే. సో ఇప్పుడు మీరు విన్నారు కదా, ఇక్కడ 20-25 సీటింగ్ కెపాసిటీ ఉంది.
ప్లేట్ వచ్చేసి 500 నుంచి స్టార్టింగ్ అనమాట, 600-800 వరకు. అండ్ అలాగే ఇప్పుడు మనం సెకండ్ హాల్కి వచ్చాము. ఇది సెకండ్ హాలు. ఇది యాక్చువల్లీ డిజైన్ ఎందుకు చేశారంటే నేచురల్ లవర్స్ అని చెప్పవచ్చు. ఎవరికైతే బయట ఓపెన్గా టెరస్ మీద కూర్చుని ఒక నేచర్ని ఆస్వాదించాలని అనుకుంటుంటారో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని మనం చెప్పవచ్చు. మంచి బాగా వాళ్ళు డెకరేట్ చేస్తున్నారు. అండ్ ఎక్కువగా ఇది సెలబ్రేషన్ చిన్న చిన్న సెలబ్రేషన్స్కి చాలా యూజ్ఫుల్ అవుద్ది ఈ హాల్స్. బర్త్డే కానీ, యానివర్సరీ కానీ, కార్పొరేట్ ఫంక్షన్స్ కానీ, అలాగే గెట్ టుగెదర్ పార్టీస్ ఉంటాయి, మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 22-25 మెంబర్స్ వాళ్ళు ఇక్కడ అలౌ చేస్తారు కాబట్టి. సో బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇది లాస్ట్ రూమ్ అన్నమాట, విఐపి రూమ్ అంటారు దీన్ని. సపరేట్ విఐపి రూమ్ అన్నమాట ఇది. దీని కెపాసిటీ వచ్చి 5-8 పర్సన్స్ మ్యాక్సిమం ఇక్కడికి అలౌడ్ చేస్తారు. ఇది ఏదైనా బిజినెస్ మీటింగ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు వచ్చి డైన్ చేయాలంటే, తినాలి అనుకుంటే తప్పకుండా రావచ్చు. ఇక్కడ మొత్తం అంబియన్స్ కానీ, ఇక్కడ స్టాఫ్ వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ, ఫుడ్ మాత్రం చాలా బాగానే ఉంది. డెఫినెట్లీ మీరు మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ తప్పకుండా ఒకసారి రాయండి, వచ్చి చూడండి ఎలా ఉంది ఇక్కడ అనేది. సరేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఈ వీడియోని మీరు వాచ్ చేసినందుకు. అలాగే చిన్న లైక్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఒకవేళ చేయకపోయింటే.